సమంత మళ్ళీ ప్రేమలో పడిందా? ఇంత షాక్ ఇచ్చిందేంటి? సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమా స్టార్స్ ఎలా ఫ్యాన్స్తో ముచ్చటిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోలు హీరోయిన్లు అనుకున్న విషయాన్ని ఓపెన్గా పేరు మెన్షన్ చేయకుండానే సోషల్ మీడియాలో సూటిగా తగిలేలా చెప్పుకొస్తున్నారు. బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య వార్ ఎలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేరు చెప్పుకోకుండానే మాటలు హద్దులు దాటిపోయి రేంజ్లో మాట్లాడేసుకున్నారు వీరిద్దరు. రీసెంట్గా అలాంటి ఓ పోస్ట్ చేసి మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది సమంత. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిన సమంత మయోసైటిస్ వ్యాధి కోసం త్వరలోనే చికిత్స తీసుకోవడానికని అమెరికా వెళ్ళబోతుంది. సమంత ప్రజెంట్ ఇండోనేషియాలోని బాలీలో లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. వెకేషన్లో భాగంగా ఇండోనేషియాలోని బాలీకి టూర్కి వెళ్ళిన సమంత అక్కడ దిగిన ఫొటోస్ని అభిమానులతో షేర్ చేసుకుని ఆనందపడుతుంది. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా తన ఇన్స్టా స్టోరీలో ఓ కోట్ని షేర్ చేసింది. మనల్ని చాలామంది ద్వేషించిన వాళ్ళు ఉండవచ్చు, అయితే చాలామందికి మనం ఇష్టంగా కూడా ఉండొచ్చు అంటూ ఓ నోట్ని షేర్ చేసింది. అయితే దీనికి అర్థం సమంత మళ్ళీ ప్రేమలో పడింది అని అంటుంటే మరికొందరు సమంత పరోక్షంగా చైతన్యకు కౌంటర్ ఇచ్చింది అని చెప్పుకొస్తున్నారు. సమంతని చైతన్య ఇష్టపడకపోయినా ద్వేషిస్తూ ఉన్నా తనను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు అని పరోక్షంగా చెప్పుకొస్తుంది సమంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.